Hello, welcome to my education YouTube channel. Students, iroj miru Telugu vyakaranam loni karta karma kriya ane concept gurinchi nechukobothunnaramma. Karta ne manam English lo subject ani, karma ne object ani, verb ne kriya ani pilustam. Deeni gurinchi manam vivaranga chuddamamma. Next rendovadi karma. Deeni English lo manam object ani pilustam. దీని మీనింగ్ ఏంటో చూద్దామమ్మా. కర్త చేసిన పని యొక్క ఫలితం అనుభవించేది కర్మ. అంటే ఎవరైతే కర్త ఉన్నాడో, సబ్జెక్ట్ ఉన్నాడో, అతను చేసే పని తాలూకు రిజల్ట్ని ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళు మనం ఆబ్జెక్ట్ అని పిలుస్తాం, కర్మ అంటాం. ఒక ఉదాహరణ చూసినప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుందమ్మా. రాముడు అడవికి వెళ్ళాను అన్నాడు. ఇక్కడ రాముడు ఆల్రెడీ సబ్జెక్ట్ అని చెప్పుకున్నాం, అంటే కర్త అని చెప్పుకున్నాం. అడవి అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ వెళ్ళాను లేకపోతే వెళ్తున్నాడు వెళ్ళాడు అనేది వెర్బ్ అవుతుందమ్మా. చాలా క్లియర్గా మనకి అర్థమైంది. దాన్ని మనం ఇంగ్లీష్లో ఒక్కసారి చూద్దాం. రాము బ్రోక్ గ్లాస్ అన్నాడు. ఇక్కడ రాము అనేది సబ్జెక్ట్ అవుతుంది, అంటే కర్త. బ్రోక్ అనేది పగిలిపోవటం, అంటే వెర్బ్ అని తెలియజేసింది క్రియ. ఇక్కడ గ్లాస్ అనేది ఆబ్జెక్ట్. చూసారా, ఇక్కడ రాము గ్లాస్ని పగలగొట్టాడు. ఆ పగిలిపోవటం అనే ఫలితం ఎవరు అనుభవించారు? గ్లాస్ అనుభవించింది. గ్లాస్ పగిలిపోయిందంటే దానికి బాధే కదా. ఆ బాధ కానీ ఆనందం కానీ ఎవరైతే అనుభవిస్తున్నారో, దాని ఫలితం ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళని కర్మ అని పిలుస్తాం. ఇంగ్లీష్లో అయితే ఆబ్జెక్ట్ అని పిలుస్తామమ్మా. నెక్స్ట్ చూద్దాం క్రియ. క్రియ మనం దీన్ని వెర్బ్ అని పిలుస్తాం. క్రియని కర్త చేసే పనిని తెలియజేసేది క్రియ. సింపుల్గా ఏంటి డెఫినేషన్ పక్కన ఇట్టండి, ఏదైతే పని చేస్తున్నామో ఆ పనినే, ఆ వర్క్ని, ఆ టాస్క్ని మనం వెర్బ్ అని పిలుస్తాం క్రియ. రాముడు అడవికి వెళ్ళాను అన్నాడు. ఇక్కడ రాముడు సబ్జెక్ట్ అని ఇందాక చెప్పాం. ఆబ్జెక్ట్ ఏంటి? అడవికి వెళ్ళను. ఇంకా వెళ్ళటం అనే వెర్బ్ అనమాట, క్రియ. వెళ్ళటం, తినటం, పడుకోవటం, తాగటం, చదువుకోవటం, ఇవన్నీ కూడా పనులన్నీ కూడా మనకి క్రియ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఒకసారి చూడండి అమ్మా.